విలువగలది ఈ జన్మ, విలువ కలది ఈ జన్మ, విలువ కలది ఈ జన్మ. మా తెలుసు అంటారా, అయ్యగారు యుగాది జన్మ అని అంటారా? నిజమే, మనకు తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి, తెలుసుకున్నవి కొత్త. విలువ కలిగింది ఈ జన్మ అని నోటి మాటతో చెప్పటం కాదు, కానీ దేవుడి మాటతో చాలా ఒకసారి మనం ఆలోచించగలిగితే. ఎప్పుడైనా మనిషి మాట ఎప్పుడు తీసుకోదండి, దేవుడి మాటే పొరలో నడిపిస్తుంది కనుక, ఆ మాటే శ్రేష్టం కనుక దానిలో నుంచి తీసుకోవాలి. విలువ కాదు ఈ జన్మ అనగానే మనకు తెలిసింది ఎంతో, తెలియాల్సింది ఎంతుందో ఒకసారి ఆలోచించాలి. పిల్లలు పడతారు, పెద్దలు అవుతారు. ఎప్పుడైనా సంతోషం పెళ్ళినప్పుడు కలుగుతుంది, అది అది వర్ణించడానికి కుదరదు. ఇంకా ఎక్సైటింగ్ ఫీలింగ్స్ అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది, సుశాడికి కుదరదు. ఇంకా 15 రోజులు పెళ్లి పెట్టిన అసలు ఒప్పుకోరు, ఇంకా ఒక వారం పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంటుంది. నిజమే, ఆ సంతోషం వేరు. పెళ్ళైన తర్వాత గర్భం వస్తే తప్పకుండా తండ్రి అయినటువంటి ఆనందం అమోఘం. జీవితంలో అప్పటి వరకు ఒకటిగా ఉంటున్నటువంటి వారు తనకంటూ ఒక ఆలోచన లేనటువంటి విధానంలో తండ్రి కొన్ని తల్లి అన్న పిలుపు స్థానం బహు సంతోషాన్ని ఇస్తుంది. కోట్ల రూపాయలతో కొనబడినా అది తోమదు, గొప్పది. ఆ తర్వాత కానీ ఆ బిడ్డ ప్రయోజకుడైతే, ఆ బిడ్డ సమాజంలో ప్రయోజకుడైతే అంతకంటే మరొక సంతోషం దాన్ని విలువలేనిది, కొలవలేనిది. విలువలేదు, కొలవలేదు. జీవితంలో ప్రతి దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న మనిషి మరణాన్ని మాత్రం ఎందుకు విషాదంగా చూస్తున్నాడు? ఎందుకు చూస్తాడో మరి అర్థం అవ్వదు. కొంచెం పేరు తెప్పించినా సౌండ్ ఎక్కువ అవుతుంది. ప్రతి దాన్ని సంతోషంగా తీసుకుంటున్నటువంటి కుటుంబం మనిషి మరణాన్ని మాత్రం తీసుకోలేదు, మరణాన్ని మాత్రం తీసుకోలేదు. జీవితం అంటే ఇంతేనా, మనకంటే ఇంకా ఏమీ లేదా అని ఆలోచిస్తే మనకంటే ఎక్కువగా సమాధిలో రాలో చెప్తే చాలమ్మా, కొంచెం మనకంటే ఎక్కువగా సమాధిలో రాలో చెప్తే ఒకసారి వెళ్ళి చూడండి, రిటైర్డ్ పోలీస్ అంటుంది అక్కడ. రిటైర్డ్ పోలీస్ చనిపోయిన ఎవరు? రిటైర్డ్ పోలీస్. ఇంకొక చూసుకుంటే రిటైర్డ్ టీచర్, పో టీచర్ అమ్మ. ఇలా రిటైర్డ్ కలెక్టర్, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీస్, రిటైర్డ్ రిటైర్డ్ పేరుతో రిటైర్డ్ బాగా అలసిపోయాడు, బాగా అలసిపోయాడు పోయాడు. అందుకే రిటైర్డ్ బాగా అలసిపోయిపోయాడు. నువ్వు ఆలోచించగలిగితే మేము నా దేవుని వాళ్ళరా, జనన మరణాల మధ్య ఖాళీ నీకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ఆ సమాధుల మీద నిలబెట్టిన రాళ్ళు సాక్ష్యంగా చెబుతాయి. ఏం చేసి అలసిపోయావు నువ్వు, ఏం చేసి అలసిపోయావు? నీ బ్రతుకు కొరకు కొద్ది కాలము జాబ్ వచ్చేసరికి 5 ఏళ్ళు 30 ఏళ్ళకి వస్తుంది, రిటైర్డ్ 55 సంవత్సరాలకు అయిపోతుంది. ఈ 30 సంవత్సరాలు మ్యాక్సిమంగా 25 సంవత్సరాల సర్వీస్ లో నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ అన్నమారి కొరకు, నీ బ్రతుకు కొరకు మాత్రమే ఆలోచించగలిగాం, అన్వేషించగలిగాం. అదే యథార్థం ఉన్నాయంటే అది కూడా లేదు. మనిషి ఎదగడానికి ఎన్నో అక్రమైన మార్గాలు, ఎన్నో అక్రమం. మన టీవీ అని మాట్లాడుతున్నాడు, ఉద్యోగం రాకముందు నిరుద్యోగం ఉన్నటువంటి వారు ఉద్యోగం కొరకు ఎన్నో కలగంటారు, ఎన్నో కలగంటారు. నిరుద్యోగ విధానంలో ఎక్కడైనా అక్రమం జరిగినప్పుడు అంటారు, ఆ జాబు పొందుకున్నాక ఇదే అక్రమైన మార్గాలకు వెళ్ళిపోతాడు. అంటే తాగించేశాడు. ఎన్నో అక్రమైన మార్గాలు, ఎన్నో. దాని కొరకు ఇంకెంతగా దిగసాగుతాడు. ఒక మనిషి ఎదగడం కొరకు మరొక మనిషిని తొక్కుతాడు, అవసరమైతే మాట్లాడుకోవడం చేస్తాడు. వారి
జీవిత శుభమం అయిపోతుంది. మరణించిన తర్వాత ఓ ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఓ కలెక్టర్ గాను, ఓ టీచర్ గాను, ఓ కండక్టర్ గాను, ఏదైనా పేరుతో సమాధుల పలకల మీద రాయబడి ఉంటుంది జీవితం ముగిసిపోయింది. ఎవరికి లాభం? ఎవరికి లాభం? నీ వల్ల ఎవరికి లాభం? నీ కుటుంబానికే లాభం. నీ కుటుంబానికి, ఒక్క కుటుంబానికే లాభం చేసుకొని అక్రమైన ఆలోచనతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతే సమస్తమైన మానవాళ్ళ కల్ముషంతో నిండి ఉన్నదని ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. మనకి ఎందుకు వెళ్ళిపోతారు చాలా మంది? వాక్యం అడగానే ఏమనిపిస్తుంది తెలుసా? వాక్యం అడగా ఏమనిపిస్తుంది? ఏం వెళ్తుందండి, వాన పడుతుంది అనిపిస్తుంది. నిజంగా వాక్యం యొక్క విలువ నీకు తెలిసింటే వాన పడ్డ చర్చిలోనే ఉంటామండి. సమస్తమైన కల్ముషంతో ప్రతి మానవాళ్ళని వెళ్ళబీడుతుంటే నాకెందుకు అనుకుంటూ ఎవరి స్వార్థ కొరకు, ఎవరి కుటుంబ కొరకు వాడే ప్రయత్నిస్తుంటే మరి పిల్లల కొరకు ఎవరు ఆలోచించాలి? దేవుని పిల్లల కొరకు ఎవరెళ్ళాలి? క్రైస్తవ సమాజం బాగలేదు, ఎక్కడ చూసినా అస్సలకి బాగలేదు. సరిదిద్దేది ఎవరు? ఎవరు సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది, మీ మీద ఉంది. కనుక ఈ జనన మరణాల మధ్య కాలే దేవునితో పూజించుకుంటున్నాము. వీళ్ళు కలిసి ఈ జన్మాన్ని చెబుతున్న యేసు మాటలు వినగలిగితే నిజంగా ఎంత గొప్ప కొట్టుదారా, ఎంత గొప్ప కొట్టుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అందుచేత ఎందుచేత ఎందుచేత ఇప్పుడు అనుకుని వింటున్నానే ఈ మాటలన్నీ పక్కన పెట్టు. నువ్వు బ్రతికే బ్రతుకు ఎవరో కొడుకు నీకు తెలియకపోవచ్చు. కళ్ళగంటారు ఆస్తికి వారసుడు నా కొడుకు అని, ఆస్తిని కాపాడటం కొరకు దేవుడికి వచ్చావా? అదే ఆస్తి నిలబెట్టడం కొరకు వారసుని కావాలడిగావా? నువ్వు ఆలోచించాలండి. ప్రపంచాన్ని చెబుతున్నారు, నేను కాదు, 296 దేశాలలో 300 క్రైస్తవులుగా ఉన్న బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంటే చర్చి అనగానే సమరమైన వాతావరణం ఉంటే మనస్సు ఉజ్జీవంగా ఉంటుందని, ఉల్లాసంగా ఉంటుందని తలచిన వాడికి దేవుడి మాట నీకు అర్థమవ్వాలి ఈ రోజున. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటమని. వాక్యం అన్నది లోపల నాటమన్నావా? మనమేం చేస్తాం? బ్లడ్ లెటర్ వాళ్ళు ఉంటే చాలు, 10 స్క్రీన్లు కనపడితే చాలు, వాడు ఏం చెప్తున్నా కూడా పట్టించుకో. బ్లడ్ లెటర్ వాతావరణం ప్రవలోకం తీసుకొస్తుందా? కాక మా కథలతో నీ జీవితం ముగిసిపోతుందా? దేవుడి దగ్గరికి చేరగలుగుతుందా? ఎప్పటికైనా చేరే స్థలం ఏంటో నీకు తెలియాలి. ఎప్పటికైనా నువ్వు ఉండే స్థలం ఏంటో తెలియాలి. ఎంతకాలం ఉంటా భూమి మీద? 10 ఏళ్ళంటావా? ఆ తర్వాత నా దండకాయం, తర్వాత లైఫ్ ఏంటి? మరి ఈ 10 ఏళ్ళ తర్వాత నీ జీవిత విధానం ఏంటి? పరమార్థం ఏంటి? ఏం నేర్చుకున్నావు? ఏం నేర్పుతున్నాడు? ఆలోచించాలి కదా. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటమని. లోపల నాటమని మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యములు సాత్వికమతో వాక్య ధన్యమన్నాడు యేసుస్వామి. నువ్వు మాత్రం అడగాలి. 50 లైట్లు పెడితే ఇంకా నుంచి రావు. ఎందుకు? ఎందుకు సంబర వాతావరణ పరలోకం తీసుకొస్తే కోట్ల రూపాయలు ఖర్చున పెడతాం. కానీ వాక్యం అంగీకరించబోతున్నాడు మీ దేవుని వల్ల ఆత్మను కాపాడగలిగేది ఆరిపోయే లైట్లు కాదు, పెరుగుతున్నటువంటి లైట్లు. అది నీ ఆత్మ సాత్వికముతో అంగీకరించుడి వాక్యాన్ని అంగీకరించమన్నాడు. చెప్పగలిగే బోధ కూడా చెబుతున్న మనుషులు ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ బైబిల్ పరంగా ఉన్నదా లేదా? తన ఉద్దేశం అదేనా కాదా? నీకేమైనా జ్ఞానం వస్తుందా? పదేళ్ళు ఆధ్యాత్మిక అలాగే ఉంటున్నావా? ధర్మవీగుచున్న దుష్టత్వాన్ని మారమంటున్నాడు. మేము ఆ నుంచి రావండి, ఏం చేస్తామండి? ఏం చేస్తాం? బాప్తీసం తీసుకొని 10 ఏళ్ళవుతుంది, 17 ఏళ్ళవుతుంది, 5 ఏళ్ళవుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యోహాను గారికి బాప్తీసం ఏం లేదు ఇక్కడ. ఇంకా ఇంకేం తెలుసు? సులువుగా 7 మాటలు పలికేలా అడిగితే ఎవరో సమాధానమే చెప్పట్లేదు. అంతేనా అడిగిందంటే ఏం నేర్చుకుంటున్నారా?
సపర్ల కొడితే పళ్ళకు వస్తే సపర్లే పడదాం కానీ అది కాదు దేవుడు కొనుక్కోలేదు. సాత్వికమైన వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. వాక్యాన్ని అంగీకరించమన్నాడు. అసలు వాక్యం ఉంటే అంగీకరించడానికి, వాక్యం ఉంటే అంగీకరించడానికి జన్మ విలువ అర్థమవుతుందా? ఏ పేరు సమాధానం అర్థమవుతుందా? అర్థం అవ్వాలండి బైబిల్ అంటే. హృదయము నాటబడి నాటబడితే అప్పుడప్పుడు పొలంలో కొన్ని పరిణామ చెట్లు ఉంటాయి, పత్తి చాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మీ చిన్నప్పుడు పత్తి చాలు పెళ్ళినట్టు పీగినే రావు, ఎంత పీగినా రావు. ఇరగే కాప చిరగొట్టాలి, పునః నరికే వెళ్ళిందని అంతే. మామూలు చెట్లు వస్తాయి. ఒక పనికి రాని చెట్టు నువ్వు పీగితే రానప్పుడు పనికొచ్చే దేవుడి వాక్యం పీగగలిగే వాడు అపవాది ఉన్నప్పుడు వాడికి రావాలా? ఎంత రాకూడదండి, అంటే పనికి పోకూడదు. వాక్యం అన్నది హృదయంలో ఉంటే ఇలాంటి వాతావరణానికి ఏ మనిషి కూడా తొలగిపోడు. వాక్యం ఆడేటప్పుడు పది స్క్రీన్లు పెట్టారనుకోండి, సినిమా వాతావరణం మాకు ఇష్టం మనకు. మరి సినిమా షూటింగ్ అయితే 10 50 చూస్తాం, ఎందుకు? అక్కడ లైటింగ్స్ ఉంటాయి, అది గతం. నా జీవితం నీకు అర్థమవ్వాలి. వారికంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంది, నీకు అర్థమవ్వాలి. ఎవరో రాసిన కథకి లైఫ్కి మధ్య వారు నటిస్తున్నాడు, నిన్ను అంతా గుర్తిస్తున్నాడు. వాక్యం లేకుండా వీడియో చేస్తున్నాడు. 100 లైట్ల మధ్య నీకు ఏమర్థమైందర్రా? అది ఆరు చూడగలిగేది ఇది కాదు కదా. దుష్టుడు వెళ్ళగలుగుతున్నాడు, కనుకనే వాక్యాన్ని హృదయంలో నాటించుకుంటున్నాడు యేసు స్వామి. హృదయంలో వాక్యం నాటించుకుంటే ఎంత బాగుంటుంది. రాజ్య పరిపాలన చేస్తున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడు చూడండి, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సామంత రాజులు ఉన్నా, ఎన్నున్నా పరలోకానికి తేదయ్యా, ఇది లేకపోతే ఏ మనిషికైనా పరలోకం రాదు అని దావీదు మహారాజు మాట. నువ్వు చూడగలగాలి ప్రియమైన దేవుని వారలారా. 119 కీర్తన 11 వచనం, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 11 వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయమును నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు. హృదయంలో వాక్యం ఉంటే పాపానికి అవకాశం లేదు. ఇంకా వాక్యం అన్నది హృదయంలో ఉంటే పాపము లేదు. పాపం వలన ఆజ్ఞ అతిక్రమమే, ఆజ్ఞ అతిక్రమించి బతికేవాడు కాదు. ఇంకా అది లేకపోతే, అది లేకపోతే పాపం బాగలేకపోయినా చచ్చి మారతాం, పాపం బాగలేకపోయినా చచ్చి మారతాం, వానొచ్చినా చచ్చి మారతాం, ఎండొచ్చినా చచ్చి మారతాం. వాక్యం ఉండాలి కదా, అంటే భయం. వాక్యం అనగా క్రీస్తు అనగా భయం. హృదయంలో ఉంటున్నాడు ఆయన. నీ ఎదుటి నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. స్టోర్ బ్యాంక్లో డబ్బు లేదుకోండి, హ్యాపీ ఉన్న తర్వాత డబ్బు లేకపోతే గిలా గిలా గిల్లా ఆడిపోవడం అంతే. ఎవరైనా ఇవ్వకపోయినా, తెలిసిన వాళ్ళకి సహాయం చేయకపోయినా నువ్వు ఎంత కొట్టు పెట్టాడుతో నీకు తెలియాలి. అక్షరాలు మర్చిపోవద్దు. అది సంపాదించిన తర్వాత, బాగైన తర్వాత నేను దేవుడు లెక్క లేకుండా చూసుకుంటే ఎట్లా? ఆ స్టేజీ లేనప్పుడు కలిపిన స్టేజీ ఎల్లప్పుడు గుర్తుంచుకుంటే దేవుళ్ళు తొలగిపోవు, కుటుంబంలో కూడా తొలగిపోవు. దేవుళ్ళు తొలగిపోరు, కుటుంబం తొలగిపోరు. శక్తిగల వాక్యాన్ని హృదయంలో నాటబడాలి అంటే ఎల్లప్పుడు సంతోషంగా ఉంటుంది తెలుసా. ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, వాక్యం ఉంటే నవ్వుతూ ఉంటాం, లేకపోతే తేవాడుతూ ఉంటాయి, సంతోషం ఉండదు. ఇంకా హృదయంలో వాక్యం లేకపోతే ఎగ్జాక్ట్గా చెప్పవచ్చు, అర్థమైపోతుంటుంది చూపు. వాక్యం లేని హృదయం పెట్టిపోతుంటుంది మనసు. కనుక ప్రియమైన దేవుని వలన నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే నీ ఎదుట పాపము ఏ ఎదుట? ఈ మాట దేనికి సంబంధించింది? 2వ రాకడలో క్రీస్తు న్యాయపీఠ మధ్య ప్రతి మనిషి హాజరు కావాల్సి వచ్చినప్పుడు వాక్యం లేని హృదయాన్ని ఖచ్చితంగా దేవుడు ప్రశ్నిస్తాడు. కనుక ఆ సందర్భాన్ని భూమి మీద ప్రతికూలంగానే మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో నీ వాక్యం ఉండాలి, నా హృదయంలో నీ వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే వాతావరణం మారదండి, ఇంకా వాతావరణం మారదు ఇంకా. అందుకని అనేక కీర్తనలు ఉన్నావు. మొదటి అధ్యాయం 2 వచనం చూడగలిగితే అనేక కీర్తనలు ఉన్నావు. మొదటి అధ్యాయం 2-3 వచనములు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. డబ్బున్న వాడు ధన్యుడు కాదు,
అందమన్న వాడు తండ్రి కాదు, జీవస్థాయి మెయింటైన్ చేస్తున్న వాడు తండ్రి కాదు, యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రము ధ్యానించు వాడు తండ్రి. చూడండి, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చెట్లు ఎండిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇప్పుడు ఎండిపోతున్నాయి, ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి ఓకే, ఏమండి వాన పడుతుంది కాబట్టి ఓకే, నీళ్ళు ఎప్పుడు ఉంటే చెట్టు ఎండదండి. ఇంకా నీళ్ళు ఎప్పుడెక్కడ ఉంటాయి? కాలంలో. ఇప్పుడు ఎక్కడే కాలంలో జూలై ప్రాజెక్ట్లో ఫుల్ పడతాయి, పులిచిన ప్రాజెక్ట్లో ఫుల్ పడి ఇప్పుడు వచ్చాయండి, ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి కరుణించాలి మహానుభావుడు, లేకపోతే కరిగిపోయింది ప్రపంచం, గ్రౌండ్ వాటర్ దెబ్బతింది. దేవుడు కురిపిస్తూ తప్ప తిక్కులేదు లోకానికి, మనమే మరి చెప్పాలి. ఆ దేవుడు ఖండించకపోతే నీకు దిక్కే లేదు, ఆ దేవుడు ఖండించకపోతే నీకు బ్రతికే లేదు. ధర్మదీగే తత్వాన్ని నువ్వు మానాలి. వాతావరణం సొల్లపడాలి అన్నా, క్రైస్తవుడు గొప్పగా ఉండాలి అన్నా, వాక్యం హృదయంలో ఉండాలండి. ఎవరంటుంది వాక్యం? వాక్యం ఎవరంటుంది? వాక్యం హృదయంలో ఉండమన్నాడు, కానీ మన హృదయంలో ఉంటుందా? అలా ఉంటే నీటి కాలువన నాటబడినదై వరబారనేటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటావు. కాలువ మధ్య, కాలువ పక్కన ఒక చెట్టు ఉంటుంది చూడండి, ఎప్పుడు పచ్చగా ఉంటుంది అది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. తనకి ఇంకా లేదు, వాడిపోరు తెలియదు తనకి, జీవ జన్మలో ఉంటుందని నీకు ఎందుకు వాడిపోతున్నావు సోదరి సోదరా? వాక్యం ఆడుచుకున్నావు ఏంటి? ఎక్కడ వాక్యం? జీవమైచ్చు జీవజన్మలు, దేవుడిచ్చు జీవజన్మలు నేను అన్నలేదు స్వామి. సమరయ్య స్త్రీకి నిలుచు దానివాడు ఎప్పుడు కూడా దప్పిన కొనడు, కాలం పక్కన నాటబడిన చెట్టుకి ఆకులు రాలో ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. తన కాలమంతు ఫలించి మహావృక్షంగా చెట్టు వరకు ఉంటామంటున్నాడు. అలా నాటబడాలి అంటే హృదయమనే పలక మీద నువ్వు నాటబడాలి, హృదయమనే పలక మీద రాయబడాలి, హృదయమైన పలక మీద. మేము వింటుందే కదండి, అనమాకండి వింటావు. అందుకే నువ్వు అలాంటి అంటావు, మరి మామూలుగా అంటావా? దేవుడు మాకు తెలియదా భాస్టర్ గారు అంటావు, ఏం తెలుసు ఏం తెలుసు? ఏం చెప్పాలి దేవుడు అంటే? దేవుడు అనగానే ఒకటే నేర్పింది సమాజం, క్రైస్తవ సమాజం బాబు తీసేస్తాడు హామీలోయా అని అంటే నిజమే. ఎవరు కాదన్నారు? కొత్తగా ప్రేమించిన దేవుడు నిజమే, ఎవరు కాదన్నారు? అంతేనా? ఇంకా చేసి అంటే ఏం లేదా? ఇంతేనా? ఎంతకాలం చెప్తావు? ఎంతకాలం చెప్తావు ఈ బోధ? ఎంతకాలం చెప్తావు ఈ బాధ? ఇలా దేవుడి గురించి బయటగా చెప్పవా? సమాజాన్ని విస్తరింపచేయవా? చిగురింపచేయవా? హృదయాలను వెలిగింపలేయవా? ఎంతకాలం చెప్తావు? ఎంతకాలం చెప్తావు? ఎంతకాలం చెప్తావు? సంవత్సరాలు గడుస్తున్నా నీకు అందిన మాట ఏంటంటే యేసు నమ్ముకుంటే నీకు కలిసి వస్తుంది హల్లెలూయా అని అంతే. ఏ మీటింగ్ చెప్పిన అంతేనా? ఇప్పుడు యేసు నమ్ముకుంటే కలిసి వస్తుంది, కొత్త వారికి చెప్పాలి, అది కొత్తగా దేవుడు వస్తున్న పిల్లలకు ఆ మాట చెప్పాలి. సంవత్సరం గడుస్తున్నా అదే మాట చెప్తావా? 17 గడుస్తున్నా అదే చెప్తావా? అంటే నీకు ఏమీ రాదు, ఇంకా ఏమీ రాదు. నీకు రాదని దేవుడికి ఇప్పుడు తెలుసు. నీ బోధ ఎలా ఉంటుంది? ప్రపంచ క్రైస్తవ బోధ ఎలా ఉంటుంది తెలుసా నీకు? నిన్నటి మాట కాదు, నీకు నిజాలు చెప్పటం అలవాటు. ఏది దాచుకో, ప్రపంచ క్రైస్తవ పిల్లలు మరి ఫాలోవర్స్ 9,800 చివరి మన రోజున మనం ఎట్లా చూస్తున్నాం పిల్లలు? మరి చెప్పాలి కదా, ప్రపంచ బోధకుల బోధ ఎలా ఉంటుంది తెలుసా నీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1-2 వచ్చిన చూడండి ఒకసారి. ఏ సంఘానికి వెళ్ళండి, సంవత్సరాలు గడుస్తున్న ఇంతకంటే ఎక్కువ చెప్తారని చూడండి పోని ఏముంటారా బైబుల్ చూడాలి. మరి పాస్టర్ గారు బైబుల్ చెప్తారు, మనమేమో చూడడం ఉందా లేదా? నువ్వు 17 పైన ఇంతకంటే ఎక్కువ చెప్పడం అదే చెప్పారు పేరు కూడా. కాబట్టి నీ జీవక్రియలను విడిచి నిర్జీవ క్రియలు జీవం లేదు. ఇంకా నువ్వు చేసే పనిలో జీవం లేదు, నువ్వు చేస్తున్న పనిలో జీవం లేదు అని మాట్లాడుతూ మారు మనసు పొందుతూ లెక్కేసుకునే వాళ్ళ మీద మారు మనసు పొందుతూ దేవుని అందరి విశ్వాసము బాప్తిజం గురించిన బోధ హస్త నిక్షేపము
ముద్రు పునరుద్ధానం నిత్యమైన తీర్పు అందు పునాది మరణం లేక ఇతరులకు చెప్తారు పాస్టర్ గారు అమ్మ బాప్తిసం తీసుకోండమ్మా తీసుకుంటాన్నారా గారు దీనివల్ల ఉపయోగం ఏంటి భారమలు శుభ్రతమ్మ ఓకే భారమలు శుభ్రతమ్మ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ బట్టలు వేసుకోవాలి తండ్రి వచ్చాడు నాన్న బట్టలు వేసుకోవాలన్నాడు వేసుకున్నాడు షూ వేసుకోవాలి వేసుకున్నాడు టై కట్టుకో కట్టుకున్నాడు అంతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అలా ఒళ్ళు చనిపోయాడు మా నాన్న ఎందుకు వచ్చాడు ఐదు వందల ఎందుకు చూసుకుంటున్నాడు ఎందుకు బట్టలు వేసుకోమన్నాడు ఎందుకు షూ వేసుకోమన్నాడు ఏం చెప్పుకుంటూ పోయాడు ఏంటి అది వెళ్ళొస్తాడు చివరికి కోపచ్చి మొత్తం ఇస్తే అవగొస్తాడు ఎప్పుడు వేస్తాడు ఓ నా తీసావా తీసాడు నాన్న అని అది చెప్పిన ఊరేద్దాం ఆ మాట ముందు చెప్పాలి నాన్న అదే నా బాధ అంటే అదే నా తండ్రి పోవంటే అలాంటి కాదు కదా మారు మనసు పొందుమా మారు మనసు పొందుమా ఎంతకాలం చెప్తావు మారు మనసు పొందిన తర్వాత కూడా మారు మనసు పొందని చెప్తావా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా బాప్తిసం తీసుకొని చెప్తావా చనిపోయిన వారు తిరిగి లేస్తారని చెప్పి ఒకటి రెండు వారాలు చెప్తావు మళ్ళా చెప్తావు సంవత్సరం మొత్తం ఇదే బోధ ఇంతే ఇంకేం లేదా ఇంకేం లేదా క్రీస్తుని కూర్చున్న మొలపు పాతముడు మాని సంపూర్ణంగా ముందుకు సాగిపోదామా అన్నాడు ఆయన సంపూర్ణంగా సాగిపోదామని చచ్చిపోతాం ఎలా అంటే అలా సంఘాలు అంతకంటే మనం ఉందండి బోధ అంతకంటే ఉందా జన్మ మీరు వింతేనా అటు ప్రభుత్వ పరంగా పుస్తకాలు చెప్పక ఇటు సంఘ పరంగా సంఘ కాపలు చెప్పక బయటకు వహించిన మనం చూడక పట్టించుకోక ఎంతకాలం అండి పేరు మాత్రం సుఖాలు క్రిస్టియన్గా ఉందాం ఇంకేనా ఇంకేం చెప్తారు అయ్యగారు ఇంతకంటే ఎక్కువ చెప్పన్నా తెలిసి ఎక్కడ చూడండి మీరు ఎంత చెప్పినా ఎక్కడికే వస్తాడు కానీ మనం అలా కాదండి ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచ భవిష్యత్తు చూస్తూ రెండు మొదలు బయటలో ఉన్న వాళ్ళ జీవితాన్ని చూస్తూ ఇలా బ్రతకాలి అన్నాడు దేవుడు అలా బ్రతికేవాడు అడగదా కనుక నువ్వు ఎలాంటి వాతావరణం కలిగి ఉంటావో అలాంటి జీవితం ఇస్తావంటున్నాడు దేవుడు కూడా ఆయన తక్కువ కాదు తాతని పెట్టింది తాపనే ఉంటుంది నువ్వు చేసిన పనులు పెట్టి నీకు తీర్పు ఉంటుంది ఏముంది నువ్వు చర్చి వాతావరణంలో ఎలా పెరిగావు డ్రామా లాంటి వాతావరణంలో పెరిగావా వాక్యాన్ని అంటికట్టుకొని పెరిగావా ఫ్లడ్ లైట్లో పెరిగావా పరిశుద్ధ ఆలోచనతో పెరిగావా నీకు ఎలా పెరిగావో అలాంటి గిఫ్టే ఇస్తా ఉంటున్నాడు ఆయన చూడండి ఎంత గొప్ప భయంకరమైన మాట అది అపోస్తలుల పౌలు కలిపి సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఆరో అధ్యాయము ఏడో వచనము ఆరు ఏడు కలిపి ఆరు ఏడు కలిపి మోసపోకుడి దేవుడు విక్రయింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే నీ చూడ ఏం వేసుకున్నావు ఏం వేసుకున్నావు ఏం వేసుకున్నావు పత్తి వచ్చావా మిర్చి కొత్తవా ఏంటి అది పక్క ఉండడం చేయను నీ చేతు నీ చేతి మీద పత్తి వేస్తే నువ్వు వెళ్ళి పత్తి కొయ్యాలి మిర్చి వేసాం అనుకో అక్కడ పండుతుంది ఏడు యజమానికి ఏడు యజమానికి బాధ కలుగుతుంది నువ్వు నీ చేలో ఏమేసావు నీ చేలో ఏమేస్తే అదే కాస్తావు ఏ వేసుంటావు ఏ వేసుంటావు వాక్యం లేని క్రైస్తవుని కలిగి ఉన్నావా అదే స్థాయి తీర్పులో నాయన నువ్వు పేరుకే క్రైస్తవులు కానీ లోపల మాత్రం నీకు లేదు ఏం లేదు వాక్యం లేదు పేరుగా క్రైస్తవులు ఉన్నావు లోపల నా వాక్యం లేదు అందుకే దేవీతుల దుష్టత్వం నిన్ను మాని లోపల నాటబడే వాక్యం సాత్వికంగా అంగీకరించాలి శక్తిగల వాక్యాన్ని ఆత్మల రక్షణార్థమే వాక్యం ఆత్మను రక్షించడానికే వాక్యం ఆత్మ అంటే కనబడితే కనబడదా కనపడదండి ప్రాణం కనపడదు కనపడమని మాట్లాడదు అర్థం కాదు కొరకు ఊపిరి పోయిందండి అంటావు చూసావా చూసావా దశ పోయిందండి అంటావు అంటే చూసావు కాబట్టి చెప్పావు ఇప్పుడు ఊపిరి ఎలా పోయింది చూస్తే చెప్పాలి మరి ఎలా తెలిసింది కదలడు మెదడు ఇంకా కనుక లేదంటున్నావు నిజమే లేదంటున్న మాట నిజమే సంఘము కూడా పదేళ్ళుగా 15 ఏళ్ళుగా మీ యొక్క మరణ కాలం దగ్గరకు వచ్చే జీవిత పరిగెత్తనంలో ఎలాంటి వాతావరణం కలిగి ఉన్నావు ఎలాంటి వాతావరణం కలిగి ఉందా ఎలాంటి వాతావరణం కలిగి ఉందా చర్చికి రావు సమరం లేకపోతే ఉంటుంది ప్రభువు గురించినావు అంటుంది పాస్టర్ గారు ఏం రాద్దాం రాయి 2:4 ఏముంది అక్కడ నా పేరు కడగొట్టించింది విశ్వాసము కాపాడుకుంటుంది ఏ పేరు కడగొట్టించావు సోదరా
సమాధులు ప్లేట్లు పెట్టుకునే మాత్రం. ఎక్కడ పరిగెత్తా, ఎక్కడ పరిగెత్తావు అంటే ఏ సమాధులే చూడండి మీరు వెళ్ళిప్పుడు ప్రభువులందరూ దూచి ఉంటుంది చర్చికి రావడం. అయినా ప్రభువులు మీరు దూచిన బాబులో బొమ్మంది 26 ఏళ్ళ చచ్చిపోయింది. ఏమంటే ఒక్క దినం కూడా చర్చిలో ఉన్నటువంటి పాపాల వల్ల పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా బోర్డు మీద ఏం రాద్దాం అంటే మాట్లాడతారు ఏం రాశావు, నా పరుగు కడ ముట్టించింది విశ్వాసము కాపాడుకుంటుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు వచ్చావు చర్చికి, ఆయనకి తెలియదు వాక్యం. అందుకే అంటుంటాను ప్రపంచంలో బోధక సమాజం యొక్క వ్యాపారం అంతే. వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తే ప్రాణం వస్తుందా? వ్యాపకం నింపాలండి మనసుల్లో, అప్పుడు వస్తుంది పరలోకం. ఎక్కిరింపబడదు, ఎక్కిరింపబడదు. ఓ మనుషుడు దేవుడు ఎక్కిరింపబడు, మోసపోకూడదు. దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తనో ఆ పంటనే కోస్తాడంతే. నువ్వు ఏ విత్తావో ఆ పంట కోస్తావు. ఏ విత్తుతున్నావు, ఏ విత్తుతున్నావు ఈ రోజున? వాక్యాలని క్రైస్తవాన్ని విత్తుతున్నావా? వాక్యాన్ని పక్కన పెట్టి క్రైస్తవం విత్తుతున్నావా? శరీర వాతావరణాన్ని కలిపిన క్రైస్తవాన్ని ముడిపెట్టుకొని విత్తుతున్నావా? ఏమి చూస్తున్నావు? నీకే తెలియాలి కదా, నీకే తెలియాలి. మనకు తెలిస్తే బాగుంటుందండి. మనకు తెలియాలని చెప్పేవాడు కావాలి. దావీదు ఇలా బతికాడని, అబ్రహాము ఇలా బతికాడని, యోబు ఇలా బతికాడని చెప్పడం మాత్రం బాగా చెప్తాడు. నీ బ్రతుకు మలుచుకొని బ్రతుకొని మాత్రం చెప్పడం. మరి ఏమంటారు, పెట్టాలి రా అంటారు తెలుగులో. అంటే పెట్టుతారంటే ఏం చేస్తాడు, వేసే అంటాడంటే పెట్టలు పడుకుంటాడంటే దాని సంతోషపడుతుంది. ఇంకా ఎందుకు త్వర కొట్టకొచ్చి పెట్టాడు, ఇప్పుడు పక్కింటికి అని వెళ్తావా స్పెల్లబోతానయ్యో. అంటే నువ్వు బ్రతుకు మొత్తం నీ గురించేనా, నువ్వు బ్రతుకుతుంది నీ గురించేనా? నీ గురించి ప్రతి లోకానికి అవసరం లేదన్నా నువ్వు. ఒక సీఎం రాష్ట్రానికి అవసరం, మాయానికి అవసరం అంటే పొలానికి కాదు. ఒక మంత్రి రాష్ట్రానికి అవసరం, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి అవసరం, ఒక బోధకుడు ప్రపంచానికి అవసరం. ప్రపంచానికి అవసరం. మీ ఆయన నీకు సొంతం కాదు, ప్రపంచానికి సొంతం. బైబిల్ తెలుస్తుందా సోదరా? బైబిల్ అర్థమవుతుందా? క్రైస్తవ బతుకట్టు ఏమనుకుంటున్నారండి? మనం బ్రతుకుతున్నామంటే 10 మంది నచ్చాలి, అది బ్రతుకు. ఉందా బ్రతుకు? ఉందాండి. లేదంటున్నాడండి పౌలు గారు మాత్రం ఏమంటారు చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1:81 నుండి మీరు చూడగలిగితే, స్పష్టంగా చూడగలిగితే, 10 వేలు కాదు స్పష్టంగా చూడండి ఒకసారి ఏమంటారు. మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకుట వంట ఉంటే అది క్రీస్తు కొరకే. ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు? చావైతే లాభము, చావైతే లాభము. ఎందుకంటే అప్పుడు కేతన పరుగు కలగొట్టిస్తున్నాడు, వాకి పరుగు వేగపడుతున్నాడు, అనేక మందికి సువార్త అందిస్తాడు, ప్రపంచ వ్యాప్తంగా పంపించాడు. నువ్వేం చేసావని, మనం ఏం చేసామని బ్రతుకు మీరు వాళ్ళకి అర్థమైందండి. మనకు అర్థం అవ్వట్లా రాయి బాగానే ఉంది. మరి షాపు గారికి వెళ్ళి 100 రూపాయలు చాలా కదా ఒక పేస్ట్ కొనుక్కొని, అలా అవుతావా? 10 సార్లు లెక్కేద్దాం అన్న 60 రూపాయలు వచ్చింది, ఇంకా వచ్చి తింటాం. చదువు లేకపోయినా సొమ్ము లెక్కేస్తున్నామే, చదువు లేకపోతే బైబిల్ లెక్కలేవా? వినలేవా? దేవుడు చెప్పాడు వినట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. వింటానికి మనం చదువు కావాలా? అవసరం లేదండి, చదువు అవసరం లేదు. బైబిల్ ఎక్కువ శాతం రాయబడిన వారు ఎవరు తెలుసా? విద్య లేని పాము. చదువు లేదు, ఈరోజు చదువు ఉంది, సంస్కారం ఉంది, అతని అడుగుతో జ్ఞానం ఉంది. ఎందుకు ఎందుకు ఎందుకంటే నా బతుకు నా బతుకంటే బతుకుండ క్రీస్తే సాగైతే లాభము, చచ్చిపోతే లాభము, లాభమే. పొలకొడికి వెళ్ళిపోతాను, పెరిగితే మొత్తం ఆయన కొరకే బ్రతుకుతాను, పోతే ఆయన దగ్గరికే పోతాను, ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కాడికే వెళ్తాను, ఆయన దగ్గరికే వెళ్తాను. అంత స్థిరమైన మనస్సు లేదు మనకుందా? ఏ క్రైస్తవ బిడ్డ అయినా, ఏ క్రైస్తవ బోధకుడైనా, ఏ విశ్వాస అయినా, నేను ఖచ్చితంగా మరణిస్తే నా తండ్రి ఆదిలో ఉంటాను సంగతి నీకు ఆలోచిస్తాడా? అంత నమ్మకం ఏ దశలు మనకి చదువుదా. శరీరముతో జీవించుటే శరీరముతో జీవించుటే నాకున్న పనికి ఫలసాధనము. శరీరముతో జీవించడం పనకున్న పనికి లాభం.
అంటే శరీరంలో పని ఏముంటుంది? శరీరం పని ఒక పాస్టర్ గారి పని ఏముంటుంది? పాస్టర్ గారి పని ఏముంటుంది? పాస్టర్ గారు మరి ఎదురు కూర్చొని కథ చెప్తాడా? కాదు కదా. పాస్టర్ గారి పని ఏంటి? పాస్టర్ గారి పని ఏంటి? ఒక సంఘ కాపరి పని ఏంటి? ఏమండి ప్రతికూల పరిస్థితులు కూడా ఎక్కడి నుంచి వాక్యం వినడానికి వస్తున్నాను? మీరు చెప్పినాక నాకెందుకు అనుకుంటే కుదరదు కదా. ఏ తల్లి ఏ కన్నీరు పెడుతుందో, ఈ కుటుంబానికి ఏ అవసరమో. ఒక బ్రదర్గా ఆర్పిఐగా దగ్గరికి వెళ్తే మీ బాధ తీరిపోతుంది. అవునంటారా కాదంటారా? అన్న మా ఇంటికి వచ్చాడు, వాక్యం చెప్పి పంపించాలా? అది కాదండి. అలా చెప్పి పంపించడం ఎక్కువ ఇష్టం లోపంలో. కుటుంబాన్ని కాసుకుంటూ కుటుంబం యొక్క పరిస్థితి ఏదో తెలుసుకుంటూ తన గురించి తన మనిషి మీద తిరిగేవాడంటే లోకానికి పెద్దగా నమ్మకం ఉండదు. పది పాటలకు తిరిగి అనుకుంటారు చాలా మంది. అది పనికి ఫల సాధన ప్రస్త నాట్యం. అంటే ఒక సంఘ కాపురి తన ఇంట్లో కంటే బయట సహోదరు మన ఇంట్లో ఎక్కువ కనబడమే ఆశీర్వాదకరం. ఒక వాక్యం చెప్పాలి, ఆ కుటుంబం నిలబెట్టాలి, ఆ వాతావరణం అందించాలి, ఆ తల్లి ఏ ఉద్దేశంతో బాధపడుతుందో తెలుసుకోవాలి, వాక్యం యొక్క భరోసా అందించాలి. అందించాలంటే దేవుని వాక్యం నాకు ప్రేరేపించడమ్మా, మీకు మార్గదర్శించమని అమ్మాయి అంటాడు. అయినా నిజమా అంటది పాప ఏం చేస్తా చెల్లి నమ్మేదే. దేవుడు చెప్పాడా? మార్గం చెప్పావు అయ్యారు మీ ఇంటికి వస్తున్నారమ్మా జాగ్రత్త సుబ్రహ్మణ్యం ఇల్లుని ఎందుకు చెప్పారు? ఆయన అయ్యగారు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. ఓ సంవత్సరంగా ఉంటే దేవుడు మాట్లాడు, దేవుడు ఎవరితో మాట్లాడు తెలుసా మీకు? ఒకప్పుడు ఇజ్రాయేల్తో మాట్లాడుతుంటే ఉరుములు మెరుపులతో రగిలిపోతుంటే నాయన ఆపు ఆపు మనిషితో మాట్లాడతాడు నువ్వు ఆపు అన్నాడు. దేవుడు మాట్లాడతాడా? చెప్తాను అన్నీ చెప్తాను, లోతుగా చెప్తాను. మరి కథలు నమ్మదండి, కథలు అంతేలా. దేవుడు మాట్లాడడం జరిగితే పైకే రా అన్నాడు అంతే. అతన్ని ఎందుకు అంటారు? తను మాట్లాడ పరిస్థితి మొత్తం బైబిల్ రాయించి పెట్టారు. మరలా ప్రత్యేకించి ఆదివారం రోజున ఈ మాటలు సహకారికి చెప్పాయ్యా అని పాస్టర్ గారికి చెప్పడం ఏమండి? నువ్వు రోజు ఉపవాసం ఉంటున్నాడమ్మా, దేవుడు నాకు కనపడి అంటాడు. అయ్యగారు అంటే అంతే. మరి నువ్వంతా ఉపవాసం నీకు ఎందుకు కనపడ్డావు? దేవుడు వాళ్ళరా నా బతుకైతే బతుకుట క్రిస్తే సావైతే నేనే లాభం ఆడినావు. శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి ఫల సాధనము. నాకున్న పని పౌలు గారి పని ప్రపంచానికి అందించారు వాక్యాన్ని, ప్రపంచానికి అందించారు వాక్యాన్ని. ఈ రోజున మనం కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచ వ్యాప్తి ఈ రోజున నేను కంప్యూటర్ అంటే మ్యాక్సిమం 10,000 మంది పిల్లలు ఈ రోజున దేవుడు మన ప్రార్థన మందిలో వాక్యం పడుతుంది చూస్తున్నారు. ఎంత ధన్యత అంటే నేను ఎవరో తెలియదు, ఎవరో తెలియకపోయినా సరే అంత ధన్యత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్తా చెవరులో? మరి అందరికి కావాల ధన్యత, అందరికీ అంతా కదా. పల సమయను నేనేమి కోరుకుంటున్నావు? నేనేమి కోరుకోవాలో తెలియట్లా తెలియదా? ఒక పాస్టర్ దగ్గర తెలియదు ఏం కోరుకోవాలో? ఒక సంతోషం లేదా దేవుడి దగ్గర ఏం కోరుకోవాలో? మనం ఏం కోరుకుంటాం? మనం ఏం కోరుకుంటాం? మనం మన గురించి కోరుకుంటాం. ఆయన కూడా ఆయన గురించి కోరుకుంటాడు. ఆత్మ రక్షణార్థమై నేను వెళ్ళాలయ్యా, నాకు దారి చూపించాయని అడుగుతారా? ఉన్నోళ్ళని కాపాడుకోవాలయ్యా అంటాడు. ఎందుకు సందాలు అంటారు? మరి మనకు ఉన్న అలవాటు ఉన్నా లేకపోయినా అప్పు చేసేసరి సందాయి చేస్తాం. అది ఆశీర్వాదం అంటారు చాలా మంది. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఒకప్పుడు పాత నిబంధన కాలంలో లేవి 20 అధ్యాయంలో లాస్ట్ 30 వచ్చిన అన్నాం. అవి లేవినికి ఇచ్చారు దశమాగంలోనే. ఈరోజు దశమాగం కాదు, నీకుంటే ఎంత నివ్వాలి, నీకు అనిపిస్తే ఎంత నివ్వాలి, రెండు కాసులు వస్తుంది. ఎవరు ఎవరు పేద పిదవరాలు? రెండు కాసులు రెండు కాసులు కాదు. ఆ రెండు కాసులు కోల్పోతే ఇంకా జీవితం లేదు, ఇంకా రోజు ఫుడ్ లేదు ఇంకా అంటే అత్యేసం చెప్పు. ఏమి ఉంచుకోరా? 10% వేసింది, 90% ఇలా 100% వేసింది. అలా ఏమని కాదు, నిన్ను చూడమన్నాడు. ఆ ఖర్చు పెట్టిన రూపాయి ఎటు పెడుతుందో తెలుసుకోమన్నాడు. అవన్నీ పట్టించుకుంటావా? 5,000 ఇంటి పెడితే 100 రూపాయలు పెట్టాలా? లేకపోతే ఏం పెడతావు? లేకపోతే ఏం పెడతావు? ఈ కుసంస్కృతి ఎక్కడ బైబిల్ ఎక్కడ ఉందా? ఎక్కడ ఉందో చూపండి. కొన్ని ఒక్కడ కూడా చూపండి. 60,000 పుస్తకాలలో 5,000 వస్తే చేతిలో రూపాయి పెట్టాలని ఆలోచన ఎక్కడ ఉంది? అది బైబిల్ నేర్పారంటే దాన్ని
శాపం అంటాడు. శాపం మాకెందుకు? అన్ని కుమ్మరింపులే. పట్టజారునంత కుమ్మరింపు ఏంటి అర్థం? ఇది అర్థం. పట్టజారు అక్కడే ఉంది అసలు లోతైన మర్మం. పట్టజారునంత కుమ్మరించి అంటే పట్టుకునే ఎదిగేందుకు? పట్టుకుంటే కావాలి అని నేను అడిగావా? పాస్టర్ గారు కూడా అబ్రహాం ఆశీర్వదించిన దేవా, ఇస్సాకు ఆశీర్వదించిన దేవా, యాకోబు ఆశీర్వదించిన దేవా, పట్టజారునంత వాక్యం ఇప్పుడు వాక్యం విప్పితే 150 రోజుల పాటు ప్రపంచం దిగిపోయింది. ఇంకేమంటారండి? ఎక్కడ నేర్చుకుంటామండి బైబిల్ని? ఏమి పట్టించుకోమండి? ప్రపంచవ్యాప్తంగా కాస్త పిల్లల బతుకు పరమార్థం తెలుసుకోవాలి. అదేనండి బతుకు అంటే? ఒక వ్యక్తికి ఉపయోగపడదు. ఎందుకండి బతుకు చెప్పండి? అదే పౌలు గారు కూడా చదువుమా ఇరుకున్నాడు. అడగాల వ్యక్త, అడగాల వ్యక్త, ఏమడగలు ఇట్లా అలాంటి పాశ్చాత్య దేవుడు ఏమడగలు మిగిలిందా? మాకు బాగా తెలుసు, విశ్వాసం బాగా తెలుస్తుంది. దేవుడు లేదా ఎక్కడ ఈ వెంటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. నేనేం అడగాలి? చనిపోవాలని అడగాల, బ్రతుకుంటామని అడగాల, చనిపోవాలని అడగాల, బ్రతుకోవాలని అడగా. చనిపోతే నాకు పండుగ వస్తుంది, బ్రతుకుంటే మరొక పిల్లడికి పండుగ వస్తుంది. ప్రాజెక్ట్లా మరి కొన్ని కుటుంబాలకు వాక్యాన్ని చెప్తాను. ఇప్పుడు నేను చనిపోతే నాకు పండుగ వస్తుంది, మరి నేను చనిపోతే ఇంత వాక్యం మిస్ అయితే కొన్ని కుటుంబాలు అన్ని హామీలు వెళ్ళిపోతాయి. మరి వాళ్ళకి అసలు ఏం అడగాలి? బ్రతికించాయి అని అడగాల, తీసుకోయా అని అడగాల? వయసులో ఉన్నప్పుడు పాతికేళ్ళ వయసులో సువార్త పుట్టినప్పుడు పాస్టర్ గారు ఇది నేను చచ్చిపోతే పర్లేదమ్మా నాకు అంటారా? 67 ఉంది అనుకోండి, అప్పుడు ఎప్పుడు ప్రసంగం ఇదే మాట్లాడతాడు. ఇక నేను పోయినా పర్వాలేదు అంటాడు. ఎందుకు? అన్ని కొట్టేశాడు అనగాల, అన్ని కొట్టేశాడు. మరి బిల్డింగ్ కట్టాడు, పిల్లలు అమెరికా చదువుతున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు అమెరికాలో చేస్తున్నాడు అమ్మా ఇంటి దగ్గర. నా కూతురు ఫారెన్లో ఉందమ్మా, నా భార్య ఎక్కడో ఉంది, నేను మాత్రం సేవ చేస్తున్నా. కుటుంబం మొత్తం ఉంటారండి సేవలో. ఆశీర్వదిస్తే అమెరికా ఎందుకుంటా? ఆశీర్వదిస్తే నీ కొడుకు నీ పక్కనే ఉండాలి సువార్త సేవలో. ఏది ఏది ఈ పాతికేళ్ళ వయసులో అడగాలి దేవుడి నాయన, నేను కొంతకాలం ఆయుషిస్తే పిల్ల కొడుకు కష్టపడతాను, తీసుకుంటే నాకు ఉపయోగం ఉంటాయి, నాకు లాభమే, కానీ కుటుంబానికి లాభం లేదు. ఈ ప్రాంతంలో సొంత సువార్త వెళ్ళాలంటే బతుకుండాలి, అది సంఘం కొరకు ఉండాలి, అది సంఘం కొరకు ఉండాలి. అంటున్నారా లేదా? అక్కడ ఎవరుకుని పడి ఉన్నాను చూడమ్మా, నేను వెళ్ళిపో, వెళ్ళిపోవటం అంటే వెళ్ళిపోవటం అంటే పోవటం, క్రీస్తుతో కూడా ఉండాలి అని నాకు మాత్రం ఆశ ఉంది. నేను చచ్చిపోయిన క్రీస్తు ఉంటాను, నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉండట మీ కొరకే అవసరం అండి. నేను బతుకున్నానంటే మీ కొరకే. చచ్చిపోతే క్రీస్తు ఉంటాను, బతుకుంటే మీతోనే ఉండాలి. ఎందుకో తెలుసా? శని వాతావరణాన్ని మరిపింపజేయాలి. ఆత్మ రక్షణ వాక్యాన్ని మీ యొక్క సాత్విక మనసు అంగీకరించే విధంగా మార్చాలి. అందుకు బతుకున్నారు పాస్టర్ గారు, అందుకే పాస్టర్ గారు ఉండేది లోపల బతకడం. ఎందుకు అనుకుంటున్నారు? అందుకుండాలి. తన కుటుంబం కొరకు కాదు, ప్రపంచ కుటుంబం కొరకు ఉండాలి, క్రైస్తవ కుటుంబం కొరకు ఉండాలి. అలా ఆడన్నారు, అలా ఆడన్నారు, అలా ఉన్నా చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? నేను ఎందుకు వచ్చింది తెలుసు లోకానికి? యోహాను సువార్త 18:38 యోహాను సువార్త 18:38 సత్యము గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టుదని. ఎందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చింది? సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా క్రీస్తు. క్రీస్తుని వచ్చినటువంటి నూతన ఆలోచన మీ మధ్య చెప్పాలి. అందుకే లోకానికి వచ్చాడు. విలువలది ఈ జన్మ, మనందరి జన్మ కూడా అదే. అందుకే వచ్చాం మనందరం. ఎందుకు వచ్చాం? స్త్రీలు బైబిల్ వాక్యం చెప్పారు, సన్మాన స్త్రీలు మౌనం అన్నాడు పాస్టర్ గారు. అంతే పొద్దునే వచ్చింది అయ్యగారు, మనం అక్కడ సాగద్దే అయ్యగారు ఇంట్లో గిన్నె కడిగింది, అయ్యగారు కన్నీ ముడిచి పెట్టింది, అయ్యగారు బట్టలకి పెట్టింది, సన్మాన అన్ని చేసింది, సన్మాన వస్తుంది మౌనం ఉంటుంది. ఏం నేర్చుకున్నాం? లేదా బైబిల్ వాక్యం చెప్పిన స్త్రీలు లేదా, అమ్మగారు లేదా, మరి మీరెందుకు మౌనం ఉన్నారు? మమ్మల్ని పిల్లలేనండి దేవుడు, ఎప్పుడు తినండి సార్, చిన్న పిల్లవాడండి, ఆసక్తిని చంపుకోవద్దండి. నీకు తెలిసిన మాటలు మీ చుట్టుపక్కల వాడికి చెప్పండి. పలానా సోట దేవుడి మనసులతో గొప్ప ముందు వాక్యం నేర్పండి. అది సువార్తే. క్రీస్తు తిరుగు చేశాడు, మగ్ధలేని మరియా వెళ్ళి ఎవరు చెప్పింది తెలుసా? శిష్యుడికి చెప్పింది. ఏసు వేశాడు చూడలేని రాజిస్తాడు.
తప్పదే నా స్త్రీకి ఇచ్చే తప్పిత మరి మనం ఎందుకు మౌనంగా ఉంటాం? మనకు తెలిసి చెప్పాలరా, తెలిసి చెప్పడమే సువార్త. ఎక్కడ చెప్పేది కాదు, ఇదివరకే అది కూడా సువార్తే. ఈ రోజు నీ నోటి ద్వారా ఏమాట దేవుడి గురించి చెప్పావా? చెప్పాలి కదా. అలా చెప్పాలని ప్రతి బిడ్డ గురించి నిలబడాలని తమ చుట్టూ ఉన్న వారందరినీ బలపరిచి యేసుక్రీస్తు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చూడండి. 1:38 మార్కు సువార్త, మార్కు సువార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళ్ళుదమరండి. ఇందు నిమిత్తమే కదా యేసుక్రీస్తు వారు అంటున్నారు సమీప గ్రామాలు. సమీపం ఎందుకన్నాడు? సమీప గ్రామాలు ఎందుకన్నాడు? దూరం అనొచ్చుగా, దూరం అనొచ్చుగా. దూరం ప్రయాణం చేయాలంటే సమీపాన్ని తాకాలి తెలుసా. ఇప్పుడు అల్పపీడనం ఏర్పడాలంటే చుట్టుపక్కల ఫస్ట్ సమీప ప్రాంతాన్ని తాకాలి. అల్పపీడనం ఆవరించింది సమీపంగా ఉంది. ఇప్పుడు 14 సమీపంగా ఉందంటే ప్రయాణించి దూరంగా వస్తుంది. రాగల 24 గంటల్లో తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో కుంభవృష్టి కురవుతుంది. రాగల 24 గంటలు. ఇప్పుడు సమీపం ఎక్కడుంది? ఎక్కడుంది? కోస్తాంధ్రాకి విస్తరించి ఉన్నది సమీపం. అంటే వస్తుంది, తర్వాత వెళ్తుంది. అంటే అక్కడ సమీపంలో ఉన్నది అర్థమైంది అంటే నీ దగ్గర కూడా వస్తుంది అన్న గుర్తిరగాలి, అలర్ట్ అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు సమీప గ్రామాలకు వెళ్దాం రండి. ఈరోజు మనం అదే చేస్తున్నాం కదా, సమీప గ్రామాలకు వెళ్తున్నాం, చుట్టుపక్కల ప్రతి కుటుంబానికి వెళ్తున్నాం, పరిశీలన చేసుకుంటాం. చాలామంది నేను పరిశీలన చేసుకున్న ప్రతి కుటుంబం ప్రేమతో ఆహ్వానించింది ఎవరో తుండీకరించి అపరాధిస్తే లాంటి ముఖపరిచయం లేకపోయినా పలా సోదరులు ఉన్న మన సేవలు చెబితే ఆత్మీయ ఆలోచనతో మీరు అందరూ అడిగిస్తున్నారే. ఇంకా ఏదో చెయ్యాలని ఉందా నాకు మీ పట్ల, ఇంకా ఎంతో లోతైన మాటలు అందించాలి ఉంది. ఎందుకో తెలుసా, ఒకనాడు దావీదు తన బ్రతుకు మీరు అర్థం చేసుకున్నాడు, తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు దావీదు మహారాజు. అలాగే ఏలియా మనలాంటి వాడే, మనలాంటి సోదరుడైన మనిషే ఆసక్తితో ప్రార్థిస్తే వర్షమే ఆగిపోయింది. మనం ప్రార్థిస్తే వర్షం కూడా ఆగదు, చేతితే ఆగదు, ప్రార్థిస్తే ఆగదు. మనలాంటి మనిషి ఏలియా ఆయనకు పెద్ద కొంపలు లేవు, చుట్టూ నువ్వు కనపడే దైవవతారం మన లేదు. నీలాంటి ఓ మనిషి ఆయన కూడా కానీ లోపల ఉంటున్న శక్తి పవర్ విల్ దేవుడికి దగ్గరగా ఉంది. అందుకని 450 ప్రవక్తలు వచ్చినా తెమ్మదిరిగిపోయి సమాధానం చెప్పగలిగాడు. మరి ఈరోజు నీ స్థితి వచ్చింది, నిన్ను కూడా ఎలా చూడాలి అనుకుంటున్నారో నీకు తెలియాలి కదా. మరి జన్మ విలువ నీకు తెలియాలి. మరి నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారంటే లాస్ట్ మాట దానియేలు గ్రంథం 12:3 దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోయిన వారే ప్రకాశించదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రములనే నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రాలకి నిరంతరం ప్రకాశించేది, నిరంతరం అంటే పగవలు అంటే దర్శనలేదు. నక్షత్రం అయితే కాదు, పగలు కూడా ఉంటాయి, పగలు కూడా ఉంటాయి, వాటికి ఆరిపోయే శక్తి లేదు. నక్షత్రం స్వయం ప్రకాశం, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఎప్పుడు నువ్వు బతుకున్నప్పుడు ఉండాలి, సరిపోయినా కూడా ఉండాలి. ఉండాలంటే పెళ్ళప్పుడు దిగిన ఆల్బంలో పెట్టుకోవడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం కనపడతాం. నేను చనిపోయిన మీకు చాలా అయ్యారు, మీకు మీ సెల్లో కనపడతారు, నెట్లో ఉన్నాను నేను. ప్రపంచవ్యాప్తంగా పిల్లల గుడ్డల్లో ఉంటాను నేను. బతుకుంటే మీరు చూడవచ్చు, చచ్చిపోతే అలా చూడవచ్చు, ఎప్పటికీ కూడా చూస్తూనే ఉంటారు. మీకు మనవచ్చే అంతవరకు మరి అవకాశం ఎందుకు రావాలో వద్దా? రావాలి కదండి, ప్రతి పిల్లవాడికి కూడా అందాలి, ప్రతి బిడ్డకి అందాలి. నిరంతరము. కొంతకాలం అయితే 1 చేస్తాం, సంవత్సరం 2 అంటాం, 3 నటించుకోం. పదేళ్ళు కలిసిపోతే మన తండ్రి ఎవరు, మన తల్లి ఎవరు కూడా తెలియదు మనకి. అప్పుడు ఒరే మర్చిపోయినా మామరా అంటాం. అదే నిరంతరం ప్రకాశించే శక్తి నీళ్ళు ఉంటే నేను పోయినా
అరుణ్ కుమార్ గారండి అని చెప్తా. మనకి కావాలంటే నా బ్రతుకుడు నా కుటుంబం కొడుకుడు ఓకే, నా బ్రతుకుడు నా కొడుకు ఆ కుటుంబం అప్పుడే ఉంటుంది, కానీ నాలాంటి వాడు ఒక్క కుటుంబం కొరకు బ్రతకూడదు. అనేక కుటుంబాలకు ఆదర్శం కావాలి, ఒక చెల్లికి నిలయం ఇవ్వాలి, ఒక కుటుంబానికి ఆదర్శం అవ్వాలి, ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలి, ఒక ఎక్సైటింగ్ మైండ్ కలిగి ఉండాలి. అది ఉండాలంటే నివాస స్థలం అక్కడ ఉందని ఇక్కడ గుర్తిరగాలి, అనేక మందిని చేర్చే పనులు నిరభ్యంతరంగా ప్రవర్తించాలి, ప్రయాణించాలి. కీర్తన విందాం 90వ అధ్యాయం 1వచనము. కీర్తన గ్రంథం రాసుకున్నాం, ఇది ఎవరు పెట్టలేదు వాళ్ళు, ఎందుకని మాట్లాడుతున్నారు. 90వ అధ్యాయం 1వచనం, ప్రభువా తన తరములకు నివాస స్థలము నీవే. విలువగలదు ఈ జన్మ, ఈ జన్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే తన తరము నివాస స్థలం నీవే. ఒక సైకిల్ కొంటాం 3000 పెట్టి తెల్లండి సెకండ్ హ్యాండ్ 1000 రూపాయలు ఇస్తాను అంటారు, అయిపోయింది ఎగసారిపోయింది, ఒక నెల నొక్కామనుకో వేస్ట్ పేపర్ తీసుకెళ్ళాను లెక్క, కిలోలకు అమ్ముకోవాల్సిందే, కిలో 15 రూపాయల లెక్క 50 రూపాయలు వస్తాయి. 3000 ఎక్కడ, 50 ఎక్కడ? రిలీజ్ అయినప్పుడు 3000, రియలైజ్ అయినప్పుడు 50 రూపాయలు. ఏమైందని పని కోల్పోయింది, అది నువ్వు వస్తువు కాదు, నువ్వు వస్తువు కాదు, తన లోనుంచి వచ్చిన వాడాలి. తన లోనుంచి వచ్చిన వాడు మళ్ళా తన లోకి వెళ్ళాలి అంటే రీసైక్లింగ్ పద్ధతి అన్నారు దీన్ని. రీసైక్లింగ్ అంటే తిరిగి ఎక్కడికి చేరాలి, అలా చేరగలిగింది వర్షం మాత్రమే. 3 అంతులు సముద్రంలో ఉంటుంది, ఆవిరి ఉపరితలం ఆవిరి ద్వారా తూతి పిండినట్టు వాతావరణం మేఘంలోకి వెళుతుంది, చల్లటి గాలి ద్వారా మళ్ళా వర్షిస్తుంది, భూమిలోకి వెళుతుంది, సముద్రంలోకి వెళుతుంది. అందుకే నేను కొద్దిగా లేదు, అందుకే కొద్దిగా అనిపించట్లా వాడిన ముందు అయిపోయింది అనుకో పెట్రోల్ లాగా. ఇదంతే ఈ పాటికి పిల్లలు మన గడవల కాదు, అసలు మనల్ని మన గడవల కాదు, ఎందుకంటే వాళ్ళకే వాటర్ లేదు, ఇక నీకే వస్తాయి. అన్ని సమృద్ధిగా ఉన్నాయి కనుకనే తోడు లెక్క లేకుండా పోయిందర్రా. 3 అంతులు నేను మళ్ళా వర్షం, మళ్ళా గ్రౌండ్ వాటర్ మళ్ళా వాడుకుంటావు, కాలువలో పూల మళ్ళా ఏరులు చెల ఏరులు నదులు సముద్రాలు అక్కడికే మళ్ళా నీ ఇంట్లోకి తేడాగా వస్తున్నలాగా లెక్క లేకుండా పోయింది. ఏంటంటేనండి ప్రారంభం ఉన్నటువంటి విధానం తర్వాత ఉండదు. మనిషి నైజమే అంత, వాడు మారడు ఇంకా, మరి మారాలి కదా, మారాలంటే జన్మ విలువ తెలియాలి. ఒక దావీదు బ్రతికాడు, ఒక మోషే బ్రతికాడు, ఒక పౌలు బ్రతికాడు, ఒక క్రీస్తు బ్రతికాడు, మరి నువ్వు ఎందుకు బ్రతకలేవు, మనం ఎందుకు బ్రతకలేవు? అడుగుతున్నారా దేవుని వాళ్ళారా, నా బ్రతుకైతే నా బ్రతుకుంట క్రీస్తే సావేనా పోవలేదు, పడమలాగా వస్తుంది, కానీ బ్రతకాల సావాలన్న మీమాంసలో ప్రత్యక్షం ఆలోచిస్తూనే ఉంటాం. ప్రతి పరలోకం కానీ ప్రతి ఒక్కరు కుటుంబానికి ఆదర్శం ఉండకపోవచ్చు. అలా ఉండాలి అంటే కొద్దికాలం ఈ శరీరంలో ఉండాలి ఆత్మ, ఎందుకంటే మీరు ఇరువు నాకు తెలుసు కాబట్టి అగ్ని ఆరు పురుగు చావదు, పురుగు చావదు, పురుగు అనగా అగ్ని అనగా నరకం, పురుగు అనగా ఆత్మ, నరకంలో పురుగు చావదు. ఏడుపులు పండుకొనటం అంతే డ్యూటీ, బలవడదు ఆ డ్యూటీ, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, జీతం కూడా బాగుంటుంది, తీసుకుంటే డెట్ ఉండదు. ఫస్ట్ తారీఖు జాయిన్ అయితే మళ్ళీ ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది ఈ లోకంలో. ఒక్కసారి జాయిన్ అయితే డెడ్లో ఇవ్వడానికి దేవుడు, డెడ్లో వస్తే కదా జీతం ఇవ్వడానికి, ఆ ఉద్యోగంగా ఉత్తరం మనకి. కనుక ఈ కొద్ది కాలమే మహాయితే 80 ఏళ్ళు ఉండొచ్చు ఆయుష్, ఈ ఆయుష్ కాలం ఉండే కొన్ని కుటుంబాలకి ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అన్ని పన్నది రాక ప్రయాణిస్తూ ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెడితే ఇంతకంటే ధన్యత మరొకటి లేదంటే అది కోరుకున్న కనుకనే శుక్రవారం తప్ప ఏ రోజైనా నా పిల్లల మధ్య ఉంటున్నాను, నా ఇంట్లో ఉండొచ్చు, మంచిగా ఉపచరించాడు దేవుడు నాకు, అక్కడ ఉండొచ్చు కానీ ఉండను, ఇక్కడే ఉంటాను, మీ మధ్య ఉంటాను. ఎందుకు తెలుసా, ఎన్నో లోతైన మాటలు చెప్పాలి, మీరు వెళ్ళినది కాదు, మీరు విన్నవి ఎంతవరకు నిజమో మీకు మీరే ప్రయోజనం చేసుకోవాలి, త్రాసులు నువ్వే పట్టుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి. త్రాసు ఎవరు పట్టుకుంటారు, నువ్వే పట్టుకుంటావు, రాయి నిజం వేస్తావు, కూరగాయలు నిజం వేస్తావు, తెలుసు వారికి ఇస్తావు,
ఆ కొలసి ఇచ్చే ప్రేమ ఒక బోధకుడుగానే కలుగుతారు. కనుక ప్రేమైన దేవుని వల్లరా అగ్ని ఆరక పురుగు చాకు ఉన్న వాతావరణంలోకి నువ్వు వెళితే కష్టం. కనుక చెప్పమన్నారు ఆచరించాలి అయితే మీరు నిర్ణయించుకోండి. చెప్పే బాధ్యత మాత్రం మీరు తీసుకుంటున్నారు. చెప్పడం నా ధర్మం, ఆచరించాలి అయితే నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. ఎందుకంటే రేపటి తీర్పు తీర్చు దినమందు మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యం స్వీకరించినా స్వీకరించకపోయినా స్వార్థం కొరకే వాక్యం కొరకు దగ్గర వస్తున్నా మరి ఎలాగైనా సరే తీర్పు తీర్చు దినం అంటూ ఒకటి ఉందని ఆ తీర్పు తీర్చు దినంలో ఖచ్చితంగా దేవుడి చేతిలో త్రాసులో నువ్వు ఇలా ఉంటావో ఇలా ఉంటావో నిర్ణయం ఎంచుకోవాలి. ప్రార్థించుకున్న ముందు తీసే ఒక మంచి సాంగ్ నేను రాసేటువంటి